ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము లక్ష్మీ కటాక్షం కలిగి కోట్లకు పరిగెత్తాలి అపరకోటీశ్వరుడు అవ్వాలి అనంటే ఇప్పుడు నేను చెప్పేది ఈ రోజు ఈ సమయానికి డెఫినెట్ గా మీరు ఆచరించండి ఒక అమ్మగా తెలియజేస్తున్నాను చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న మీరు ఆచరించవలసినది అనంటే ఇప్పుడు తెలియజేస్తా చాలా సింపుల్ ప్రక్రియ ధనానికి లోటు అనేది ఉండదు చాలా మంది కూడా అప్పుల పాలయ్యాము అని బాధపడుతూ ఉన్నారు ఉద్యోగాలు కోల్పోయాము అని బాధపడుతున్నారు ఈ కోవిడ్ వల్ల అతలాకుతలమైపోయింది ప్రపంచమంతా కూడా సో ఎవరెవరు ఎక్కడ ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ప్రతి ఒక్క వ్యక్తి కూడా కుటుంబంలో ఒక్కరైనా సరే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మాక్సిమం ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది ధనానికి లోటు అనేది ఉండదు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అపరకోటీశ్వరుడు అవుతారు కోట్లకు పరిగెత్తుతారు అనేది యదార్థం మీరు ఆచరించవలసిన సింపుల్ ప్రక్రియ ఆ రోజు రాత్రి 12 గంటలకి అంటే ఒక ఒక 10 నిమిషాల దాకా 12 5 నిమిషాల దాకా 12 గంటలకి మీరు స్టార్ట్ చేయండి ఇప్పుడు తెలియజేసేటువంటి ప్రక్రియ అది మీరు ఆచరించవలసిన మీ ఇంట్లో ఈశాన్య భాగం చూసుకోండి ఇంట్లో ఈశాన్య భాగంలో ఆల్రెడీ అక్కడ పూజా మందిరం ఉంది అంటే ఆ పూజా మందిరంలో దగ్గర చక్కగా అక్కడే చేయండి లేదమ్మా అలా కాదు మరో ప్లేస్ లో పూజా మందిరం ఉంది మనం ఇక్కడ ఈశాన్యంలో పెట్ చేస్తాం మీరు చెప్పినట్టుగా అంటే చాలా చాలా మంచిది పూజా మందిరం ముందు కానీ ఈశాన్య భాగంలో కానీ కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పేట్టుగా ఆచరించండి మీకు వీలైతే కొద్దిగా ఆవు పేడ అనేది తీసుకొని వచ్చి ఆ ప్లేస్ వరకు ఇలా కొంచెం అలకండి ఎంత మీరు మార్బుల్ టైల్స్ ఉన్నా ఒక్కసారి ఆచరించడానికి ప్రయత్నించండి కొంచెం ఆవు పేడ తీసుకొని వచ్చి అది ఇలా అలికినట్టుగా కొద్దిగా చేసి ఆ తర్వాత వరిపిండి తోటి పద్మ ముగ్గు వేయండి పద్మ ముగ్గు చక్కగా వేసి ఆ ముందు చక్కగా గణపతిది లక్ష్మీ అమ్మవారి చిత్రపటం పెట్టండి లక్ష్మీ అమ్మవారు యదార్థంగా పెట్టాలి గణపతి లేకుండా లక్ష్మీ అమ్మవారిది ఎప్పుడూ కూడా ఉంచకూడదు అందుకని గణపతి తప్పనిసరిగా స్థాపించండి గణపతి లక్ష్మీ అమ్మవారి ఈ రెండు అలా పెట్టుంచండి పెట్టి చక్కగా మల్లెపూల దండ తీసుకొని వచ్చి లక్ష్మీ అమ్మవారికి గణపతికి వేయండి అలా వేసి ఒకడు మాకు లక్ష్మీ అమ్మవారికి మరి వేయడానికి మల్లెపూల దండ మార్కెట్లో దొరకలేదమ్మా అని అనుకుంటే జాజిపూల దండ అది కూడా దొరకలేదంటే ఇక మీరు మీరు ఏదైనా సరే మీకు అందుబాటులో ఉన్నది పూల దండ తప్పనిసరిగా సమర్పించండి గణపతికి కూడా వేయండి చక్కగా గంధం పెట్టి బొట్టు పెట్టండి ఆ తర్వాత మీరు ఆచరించవలసినది అనంటే ఇక్కడ ప్రమిదలు రెండు రెండు ప్రమిదలు అంటే ఒకటి పెట్టకూడదు కాబట్టి ఒక ప్రమిద మీద ఇంకొక ప్రమిద పెట్టండి అలా కాదంటే కింద తమలపాకు పెట్టి ఒక ప్రమిద పెట్టండి సో అలా పెట్టి ఎనిమిది ప్రమిదలు ఎన్ని ఎనిమిది ప్రమిదలు లైన్ గా ఇలా పెట్టండి నాన్న అష్టలక్ష్ములు ఎనిమిది అంటే అష్టలక్ష్మి అని అర్థం అందుకని ఎనిమిది ప్రమిదల్ని మీరు పెట్టండి పెట్టి ఆ ప్రమిదలలో చక్కగా ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది మామూలుగా రెండు ఒత్తులు కలిపి ఇలా ఒకటి పెట్టినా పర్లు ఎక్కువ వెలిగించినప్పుడు ఆక్షేపణ ఏమీ లేదు రెండు ఒత్తులు కలిపి ఒకటి చేసి అలా ప్రమిదల్లో ఎనిమిది ఒత్తులు కూడా వేసి ఆవు నెయ్యి వేసి వెలిగించండి అమ్మా వెలిగించి చక్కగా వాటికి పసుపు కుంకుమ పెట్టి పూలు కూడా ఒక్కొక్క ప్రమిద ముందు పువ్వు పెట్టి ఎందుకంటే ఆ ప్రమిదలే లక్ష్మీదేవి అష్టలక్ష్ములు అలా పెట్టి హ్యాపీగా మీరు శ్రీ సూక్తము చదవండి ముందు గణపతిని ఆరాధించి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారిది శ్రీ సూక్తము చదవండి నేను శ్రీచక్రము అన్న దైవిక వస్తువు కలెక్ట్ చేసుకుంటారు మాక్సిమం పీపుల్ అందులో ఉన్నటువంటి మంత్రాన్ని కూడా 108 సార్లు ఈ రోజు తప్పనిసరిగా చదవండి ఆ టైంకి ఇక 12 అవుతుంది అన్న టైం కల్లా మీరు చదువుతూ ఉండండి ఆ మంత్రము చక్కగా మీరు చదవండి 108 సార్లు చదవండి తల్లి అది చదివిన తర్వాత ఎనిమిది ప్రమిదల ముందు కూడా ఒక చిన్న చిన్న ఆకులు కావచ్చు చిన్న చిన్న ప్లేట్లు ఉంటే ప్లేట్లు కావచ్చు చక్కగా వాటిల్లో ఒక తీపి పదార్థము అనేది పెట్టండి నైవేద్యానికి తీపి పదార్థం ఏం ప్రిపేర్ చేయలేదమ్మా మేము అని అనుకుంటే బెల్లం ముక్కలన్న అన్నిటి ముందు పెట్టండి మీరు వీలైనంత వరకు ఇంత క్షీరాన్నం చేస్తే హ్యాపీగా ఉంటుంది కొంచెం క్షీరాన్నం చేయండి అదే కనుక పెడితే ఇంకా మంచిది ఎనిమిది తమలపాకుల్లో ఇలా ముందు పెట్టండి లేదా చిన్న ప్లేట్లలో కానీ పెట్టి
अभी नैवेद्यम पेट्टंडि नैवेद्यम पेट्टि हारति इव्वंडि यदार्थंगा तेलियजेस्तुन्न ఒక అమ్మగా ఆ సెకండ్ నుంచి కూడా జాతకము అనేది మంచి మార్పు వస్తుంది మనవంత ధర్మం మనం నిర్వహించాలి ఆ విధంగా చేయటము లక్ష్మీ అమ్మవారిది ప్రక్రియ అలాగే వెంటనే మరి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ఉన్నది అంటే చక్కగా మన ఇంట్లోనే స్వామి వారికి కూడా ఒక పూలదండ వేయండి చక్కగా ముందు శుక్రవారము ఒక్క సెకండ్ ఆ తర్వాత 12 గంటలు ఏందంటే మరి వెంకటేశ్వర స్వామివారిది శనివారము హ్యాపీగా మీరు వెంకటేశ్వర స్వామివారికి కూడా ఒక పూలదండ గాని తులసి మాల గాని వేయండి వేసిన తర్వాత గోవింద నామాలు చదవండి లేదు అంటే విష్ణు సహస్రనామాలు చదవగలిగితే చదవండి లేదా స్వామివారిది ఏదైనా సరే ఒక నామం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రము అంటాం అది 108 సార్లు చదవండి కష్టాలు తీరిపోతాయి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రాన్ని చక్కగా చదవండి హ్యాపీగా ఉంటారు మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్ని స్వామివారి అనుగ్రహం వలన తొలగిపోతాయి ఇంతకంటే ఏం కావాలి నాన్న మనకు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము మరి ఆ విష్ణుమూర్తి అనుగ్రహము తప్పనిసరిగా పొందుతారు అందువలన గ్రహ బాధలు ఈతి బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ప్రధానంగా ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది చక్కని ఆరోగ్యవంతులవుతారు అష్టైశ్వర్యవంతులవుతారు అపరకోటీశ్వరుడవుతారు నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అందర్ని ఆశీర్వదిస్తున్నాను ఈ చిన్న ప్రక్రియ మీరు ఆచరించండి చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది నానా ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి